హలో ఫుడ్ ఈస్ టుడే స్పెషల్ వచ్చి కరివేపాకు పొడి అండి. హెల్త్కి ఎంతో మంచిదైనా కరివేపాకు పొడి నా స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చూసేయండి. సో ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకైతే కరివేపాకు కొంచెం ఎక్కువగా కావాలండి. అండ్ వేరుశనగుళ్ళు, ధనియాలు, నువ్వులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఈ ఇంట్లో ఉండే పప్పు సామాగ్రిని చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వేరుశనగుళ్ళు వేసుకొని కొన్ని బాగా అయితే ఫ్రై చేసుకో. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకో. 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ 1/2 టీ స్పూన్ అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే గుప్పెడు ఎండుమిర్చి అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయితే మనకి కమ్మగా మంచిగా స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ బట్టే మనకి తెలిసిపోతుంది ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయని. సో అంతేండి, చాలా సింపుల్గా అయితే మనం కరివేపాకు పొడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయ్యింది. అండ్ పోపు సామాన్లు అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇవన్నీ సైడ్ తీసుకుని ఇందులోనే పెద్ద కప్పుతో అయితే కరివేపాకు అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఈ పొడిలో ఎలాంటి ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. సో 1 డ్రాప్ ఆయిల్ కూడా లేకుండా చాలా సింపుల్గా అయితే కరివేపాకు పొడి అయితే ప్రిపేర్ చేసేసి 2-3 మినిట్స్లో కరివేపాకు కూడా బాగా ఫ్రై అవుతుంది. సో ఈలోపు మన పోపులు అనేవి కూడా బాగా చల్లారు. సో ఫస్ట్గా పోపులన్నీ తీసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకొని ఇవన్నీ పొడిలా చేసుకోవాలి. ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి. అండ్ 4 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఇవన్నీ మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఇవన్నీ మెత్తగా పౌడర్ అయ్యాయి కదండి. సో ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనం చల్లారిన తర్వాత వేసుకోవాలి. సో కరివేపాకు పొడి అనేది చాలా అంటే ఆరోగ్యం చాలా మంచిది, బట్ ఇది అనేది చాలా వేడి చేస్తుంది మన బాడీకి. సో కరివేపాకు పొడి అయితే ఎప్పుడైతే తింటామో కొంచెం మధ్యగా కానీ బాడీ కూల్ చేసే ఐటమ్స్ తినడం కూడా చాలా మంచిది. సో అంతేంటి, చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం కరివేపాకు పొడి అయితే రెడీ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. సో మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.